పవన్ రంగారావు గారు టీ తాగడం, కాఫీ తాగడం, సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, అంత నికాస్గా ఉండేవాడు. టీ అలవాటు లేనటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారికి కూడా టీ ఇచ్చి తాగించిన ఒక ఆయన ఉన్నాడు. విన్నారుగా అబద్ధాలు చెప్పడానికి నేను మనవి చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగా అభిమానులు ఎవరైనా ఉంటే వారు సైకిల్ గుర్తుకు మాత్రం ఓటేయరు. ఇది ఈ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చిన ప్రతి వారు శవనం చేయవలసిన మాట ఏమిటంటే, ప్రాణం పోయినా వంగవీటి మోహన్ రంగారావు గారి ప్రాణం తీసిన సైకిల్ గుర్తుకు ఓటు వెయ్యమని శవనం చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ. నిజంగా వంగవీటి మోహన్ రంగారావు గారు మాకు తెలియదు, ఆయన నుంచి దూరంగా చూశాం, ఒకటి రెండు సార్లు కలుసుకొని మాట్లాడాం. అప్పటి నేను శాసనసభ్యుని కాదు, ఒక న్యాయవాదిని. వంగవీటి మోహన్ రంగారావు గారు దారుణంగా హత్యగావించబడ్డాడు. ఎవరి వల్ల హత్యగావించబడ్డాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర వహిస్తున్నటువంటి రోజులని, నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని, గాంధీయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని, పోలీసు వారు తెల్లారుజామున దాడి జరుగుతుందని తెలిసి 5 సార్లు 10 సార్లు వంగవీటి మోహన్ రంగారావు గారి శిబిరాన్ని దాడి చేసి పరీక్ష చేసి ఏ విధమైన ఆయుధము వంగవీటి మోహన్ రంగారావు గారి దగ్గర లేదు అని ధృవపరుచుకున్న తర్వాత ఉదయం 4 గంటలకు 5 గంటలకు దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఆ హతమార్చినప్పుడు ఈ రాష్ట్రం అగ్నిగోళమైంది. నాకు తెలిసి అంతకు పూర్వం కానీ ఆ తరువాత కానీ ఎప్పుడు కూడా అన్ని ప్రదేశాల్లో కర్ఫ్యూ పెట్టలేదు. అనేక మంది చనిపోయారు, దానకాండలు జరిగాయి, ఉవ్వెత్తున అగ్నిగోళంలాగా ఈ రాష్ట్రం అంతా మండిపోయింది. ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలియదు, చాలా మంది యువకులకు తెలియదు. నాకు అప్పుడు 30 సంవత్సరాలు, ఒక న్యాయవాదిగా ఉన్నాను. రేపటిలో నా మీద 11 కేసులు పెట్టారు ఆ రోజున. ఆ తర్వాత ఈ జిల్లాలో నాకు శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. నేను ప్రధానంగా విశ్వసిస్తున్నా 30 సంవత్సరాల యువకుడైన నేను ఆ రోజున రేపల్లెలో గెలవడానికి తెలుగుదేశం మీద ప్రధానమైనటువంటి కారణం వంగవీటి మోహన్ రంగారావు గారి దారుణ హత్య తర్వాత కాపుల్లో ఒక చైతన్యం వచ్చి ప్రతి కాపు వారు తెలుగుదేశానికి ఓటు వ్యతిరేకంగా వెయ్యాలి, కాంగ్రెస్ కు వెయ్యాలి అని అనుకున్నారు. కాబట్టి ఆ రోజున 30 సంవత్సరాల వయసులో నేను శాసనసభ్యుడు అయ్యానని నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక గ్రామం ఆర్యపల్లి అనేటువంటి గ్రామం, నాకు నెంబర్ సరిగా లేదు, గుర్తులేదు, 3000 3500 ఉన్నాయి. పోలింగ్ జరిగితే అంతా కాపులు ఎస్సీలే. ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా తెలుగుదేశానికి? ఒకే ఒక్క ఓటు తెలుగుదేశానికి పడింది. మొత్తం అన్ని కూడా కట్టగట్టుకొని హస్తం గుర్తు మీద వేశారు. మా వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చినటువంటి తెలుగుదేశానికి మేము ఓటు వెయ్యమని మమ్మల్ని గెలిపించారని మనం చేస్తాం. ఆ విశ్వాసం నాది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచింది. వంగవీటి మోహన్ రంగారావు గారి వారసులుగా ఉన్నటువంటి రత్నకుమారి గారు, చలపతిరావు గారు ఇద్దరు శాసనసభకు వచ్చారు. ఆ 5 సంవత్సరాలు 3 ముఖ్యమంత్రులు మారారు, కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఓటమి పాలైంది, మీ అందరికీ తెలుసు. మాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత వచ్చిన పరిణామాలని విశ్వసించేటటువంటి వ్యక్తిని.
పదకొండు కేసులు నా మీద పెట్టాలనేటువంటి భావన వంగవీటి మోహన్ రంగారావు గారి మీద ఆ రకమైనటువంటి విశ్వాసంతో ఈ సత్తెనపల్లిలో నేను శాసనసభ్యుడిగా అయ్యాను కాబట్టి, మంత్రిగా అయ్యాను కాబట్టి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలి అని భావించాం. సూర్యబాబు గారు పార్టీలో చేరినప్పుడు అన్నారు, విగ్రహం అంటే రాంబాబు గారు మంత్రిగా ఉన్నారు, మీరు ఈ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగారావు గారి కాంస్య విగ్రహం లేదు, కాంస్య విగ్రహం చేయించండి అని అంటే వెంటనే రాజమండ్రి ఫోన్ చేసి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడికి ఫోన్ చేసి అక్కడ మంచి సీటు ఉన్నాడు, ఓ కాంస్య విగ్రహాన్ని ఆర్డర్ ఇవ్వమని నేను చెప్పాను. వెంటనే 2 మంత్స్ లో కాంస్య విగ్రహాన్ని చేసి ఇక్కడికి పంపించారు. ఏమి లేదు, జస్ట్ రుణం తీసుకుందామనేటువంటి భావన తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. రాజకీయాలు అంటారా, కింద పడతాం మీద పడతాం ఏదో జరుగుతూ ఉంటుంది, కానీ కుట్ర చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లో కుట్ర చేసి వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిందని ప్రగాఢంగా విశ్వసిస్తున్న మేము ఏ రోజున కూడా తెలుగుదేశం వైపు చూడలేదని మనం చేస్తున్నాం. ఏ రోజున కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా బ్రతకాలని అనుకున్నాం తప్ప తెలుగుదేశానికి దాసోహం అవ్వాలని అనుకోలేదు. కారణం ఒక్కటే, నా వంగవీటి మోహన్ రంగారావుని, మా వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసినటువంటి తెలుగుదేశం పట్టణమే మార్చేయమనేటువంటి పద్ధతుల్లో నడిచాం రాజకీయాలు అని మనం చేస్తున్నాం. ఇక్కడ నా గురించి ఒక మాట చెప్పుకోవాలనిపిస్తుంది, అదేమిటంటే నేను 89లో శాసనసభ్యుడిగా అయ్యా, మళ్ళా 2 సార్లు నిలబడ్డా ఓడిపోయా, తర్వాత నిలబడమని చెప్పా, రాజశేఖర రెడ్డి గారు వెంట నడిచా, రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచా, జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్ళు అక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే మళ్ళా తిరిగి వచ్చి సత్తెనపల్లిలో పోటీ చేశా, కొద్దిలో ఓటమి పాలయ్యా, మళ్ళా సత్తెనపల్లిలోనే ఉండి మీ అందరి దయతో 20,800 మెజార్టీతో గెలుపొందా. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెబుతున్నానంటే ఆ పార్టీలో చేరితే ఏమొస్తుంది, కాంగ్రెస్ లోనే అంటి పెట్టుకుంటే ఏమొస్తుంది, బీజేపీలోకి వెళ్తే ఏమొస్తుంది, బీఆర్పీలోకి వెళ్తే ఏమొస్తుంది, జనసేనలోకి వెళ్తే ఏమన్నా వస్తుందా, తెలుగుదేశంలోకి వెళ్తే ఏమైనా అవుతుందా అని ఏ రోజున నా స్వార్థం కోసం క్యాలిక్యులేట్ చేసుకొని రాజకీయాలు మారినటువంటి, రాజకీయ పార్టీలు మారినటువంటి వ్యక్తి కాదు మీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు అని గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాను. ఆ రోజున మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి మరణం, రాజశేఖర రెడ్డి గారి చితి మంటలు ఆరకముందే గొంతెత్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గొంతెత్తి అరచిన మొదటి గొంతు సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు దేని గుర్తుపెట్టుకోమని మనం వచ్చాం. ఆ రోజు ఏమన్నా రెడ్డి ఇంటర్వేడికి పిచ్చి ఎక్కిందా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉంది, సోనియా గాంధీ ఉంది, అత్యంత బలంగా ఉన్నారు, వీడి పని అయిపోయింది. ఏ రోజు అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి నిప్పుల్లో కాలిపోతే ఈ అంబటి రాంబాబు కూడా నిప్పుల్లో కాలిపోవడానికి సిద్ధపడి వెళ్ళాడని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. విశ్వాసానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారి అడుగులో అడుగు వేసి నడిచినటువంటి వ్యక్తిని, అలాంటి రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నలిపేయాలని తొక్కేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా సస్పెండ్ అయింది మీ ఈ మంత్రి, మీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే అలా ప్రేమ అభిమానాలతో రాజకీయాల్లో ఉన్నాము, పట్టుదలతో రాజకీయాల్లో ఉన్నారు తప్ప ఒకడి మోచేతి నీళ్లు తాగడానికో ఒక పార్టీలో చేరి గెలవడానికో నేను రాజకీయాల్లో లేను. చచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను, చచ్చేంత వరకు సత్తెనపల్లి ప్రజలతోనే ఉంటాను అని వంగవీటి మోహన్
జగన్మోహన్ రంగా సాక్షిగా మీ అందరికీ చెప్పదలుచుకున్నానని కూడా మనం